చురుకైన గొప్ప సంస్కారం నువ్వు నేర్పించావంటే, ఎంత పనికి మాలిన వ్యధవం చేసి పెట్టేసావంటే వాడిని, వాడిగా మంత్రి పదవులు మూడిచ్చి కూర్చోబెట్టావు. వాడికి రాయటం రాదు, చదవటం రాదు, ఏమీ రాదు. ఎందుకంటే అదేంటంటే ట్రాన్స్ఫర్ అక్కడ సారీ మన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సర్టిఫికెట్ స్టాన్ నాకు ఈ ట్రాన్స్ట్రై కంపెనీ పేరు వస్తూ ఉంది కదా, అందుకని అదే పేరు మెదులుతా ఉంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సర్టిఫికెట్ మా అబ్బాయి తెచ్చుకోలేదా అని అంటావు. ఎట్లా తెచ్చుకున్నారో లోకం అంతా తెలుసు. ఎవరు 60 కోట్లు కడితే ఆ సర్టిఫికెట్ వచ్చిందో. ఇక్కడ 7వ క్లాస్ నుంచి ఫెయిల్ అవుతూనే ఉంటే అంతకుముందు అసలు ఇంకేమీ లేదనుకోండి. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వేదో పెద్ద గొప్ప ఉద్ధారకుళ్లాగా ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ అతని నాయకత్వమే చాలా నడిపిస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలగజేయటం కోసం ఒక కృత్రిమంగా అతన్ని ఏదో పాదయాత్రగా పంపించావు. వెళ్ళినప్పుడు అతను ఏ విధంగా ఒక సబ్జెక్టు మీద ఒక ట్రైనింగ్ అయ్యి చక్కగా లోకల్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీద స్పష్టంగా గత ప్రభుత్వంలో మేము ఇది మా ప్రభుత్వంలో ఇది చేశాము, ప్రజెంట్ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంది, చేయలేకపోతుందని హుందాగా అతను మాట్లాడటం నేర్చుకొని ఉంటే కనీసం కొంతవరకన్నా అతనిలో పనికొచ్చే లక్షణాలు ఉన్నాయని ప్రజలు రిసీవ్ చేసుకునేవాళ్ళు. కానీ అసలు ఆ సబ్జెక్టు రాదు కనుక ఇక తిట్టడమే మొదలు పెడుతున్నాడు. ముఖ్యమంత్రిని తిడితే దానికి ఏదో గొప్పదో ఇది వస్తుందని చెప్పి ఓ సైకో అంటాడు, ఇంకేదో అంటాడు, పిల్లి అంటాడు, ఎలుక అంటాడు. మరి ఇవన్నీ మాట్లాడిన చేత తన క్రెడిబిలిటీ ఏ స్థాయిలో క్రిందకి సముద్రం ఒడ్డు నుండి ఇసుకలో కూరుకుపోతుందో కూడా అతనికి అర్థం కానంత అయోమయ పరిస్థితిలో అతని ఉపన్యాసాలు సాగుతూ ఉన్నాయి. అతని యాత్ర సాగుతుంది. లోకల్ ఎమ్మెల్యేని తిట్టేసి వాళ్ళు అది చేశారు ఇది చేశారు, నిజానికి అవన్నీ టీడీపీలో జరిగినటువంటివే. కానీ ఈనాడు వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు నిన్న అదే అనిల్ కుమార్ నిన్న వాళ్ళు అదే చెప్తున్నారు, ఆయన ఎంత కృషి చేసి ఇక్కడ ఇది ఆనకట్ట తీసుకొచ్చారు అని చెప్పి, ఇంకా నెక్స్ట్ కూడా దాన్ని ఏదో ఎక్స్టెండ్ ఉందని చెప్పారు. అందువల్ల ఇట్లాంటి ఒక పనులు చేసి చూపించుకొని నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. కానీ వీళ్ళు ముగ్గురూ అది ఒకే వరుసలో ఉన్నారు ఆశ్చర్యంగా. అంటే తండ్రి ఏ బాటలో పోతే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారంటానికి పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరూ కూడా అదే తిట్లు ఏదో చంపుతా పోస్తే వీళ్ళందరినీ కూడా చంపేసి నరికేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ చేస్తారా అంటే ఒక హంతకుల్లాగా మీరు మాట్లాడుతున్నారు, ఒక హంతకుల్లాగా బిహేవ్ చేస్తామని చెప్తున్నారు. నిజమైనటువంటి రూలర్స్ ఈ విధంగా తన సహనాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా ఇటువంటి భాషను ఉపయోగిస్తే ప్రజల్లో మీ మీద ఎటువంటి ఆలోచనలు వస్తాయనేది కూడా ఆలోచించలేని పరిస్థితులు. ఎందుకంటే అంతగా దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారి టైంలో ఉండే దాని ప్రాభవం తగ్గిపోయింది. ఒక స్వార్థపరుడైన చంద్రబాబు నాయుడు చేతిలో పడి దాని విలువలు కోల్పోయింది పూర్తిగా. ఈరోజున్న తెలుగుదేశం చంద్రబాబు మార్పు తెలుగుదేశం తప్ప, అందుకే ఐ హేట్ దిస్ తెలుగుదేశం పార్టీ. నాకు చాలా అసహ్యం కలుగుతూ ఉంది చూస్తే పార్టీ అంటే పార్టీ ఏం చేస్తుంది, అతని చేతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ. అందువల్ల అతని భజన చేసుకునే వాళ్ళకి అదంతా ఏదో గొప్పగా అనిపించవచ్చు, కానీ నేను ఒకటే అంటాను, నువ్వు ఆయన నుంచి లాక్కున్నావు. మరి నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ వారసత్వ ప్రకారంగా చూస్తే ఈరోజు నీ వారసుడు నువ్వు ఏదో పెద్ద ప్రకటన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఏమీ లేనివాడిని తీసుకొచ్చి ఏదో ఉందని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. అట్లాంటి పనికిమాలిన వాడి కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ క్లాసులు పెట్టావు, భాష నేర్పించడానికి ప్రయత్నం చేసావు, అయినా కూడా వాడు తూ అంటే తా కూడా పలకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంతకుముందే నయం కానేవాడు ఇప్పుడు కీ అంటున్నాడు అంటున్నారు విన్నవాళ్ళు, ఇంకేం లేదు.